యేసుక్రీస్తు నామమున వింటున్న వారందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి కొంతమంది స్త్రీలను గురించి ఈరోజు ధ్యానించుకునేదానికి నాకు ఇచ్చిన తలంపును బట్టి దేవునికి వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా, నీ విమోచన ప్రణాళికలో స్త్రీలను కూడా వాడుకున్నావు అనే సంగతి మేము జ్ఞాపకం చేసుకుని వాళ్ళ నుంచి మేమేం నేర్చుకోవాలో మాకు చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ వందనాలు. మానవ జాతిని విమోచించడానికి తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు, కుమారుడైన దేవుడు నెరవేర్చాడు. ఆ తర్వాత కొనసాగింపు కొరకు పరిశుద్ధాత్మ దేవునికి ఈ ప్రణాళిక అప్పగించారు. ప్రభు దినం వరకు ఆయన కొనసాగిస్తాడు. దీన్ని బట్టి చూస్తే త్రిత్వమై ఉన్న ఏకదేవుని పని కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంతటి ప్రాముఖ్యమైన కార్యంలో దేవుడు కొందరు స్త్రీలను పాలివారిగా వాడుకున్నాడు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. పురుషులకు సాటి అయిన సహకారులుగా సృష్టించబడిన స్త్రీలు హవ్వ చేసిన పాపం వల్ల పోగొట్టుకున్న వారి ఉన్నత స్థానాన్ని తిరిగి పొందుటకు వీలుగా వారికి ఒక ప్రాముఖ్యమైన కార్యం నిర్వర్తించుటకే దేవుడు అవకాశం ఇచ్చాడు. బైబిల్ నుండి కొంతమంది స్త్రీలను జ్ఞాపకం చేసుకుని వారు దేవుని కార్యంలో ఏ విధంగా వాడబడ్డారో ధ్యానించుకుందాం. ఆదికాండంలో ఒక సంఘటన, కొంతమంది స్త్రీలు, మార్కు సువార్తలో కొంతమంది స్త్రీలు, రోమా పత్రిక నుండి కొంతమందిని గురించి మీ ముందు ఈరోజు చెప్తూ ఉంచుతున్నాను. మొదటిగా నిర్గమకాండము 1:15-22 వచనాల్లో గ్రంథస్థం చేయబడిన షిప్రా పూయ, వీళ్ళిద్దరూ యాక్చువల్గా అవి హెబ్రీ పేర్లు, కానీ వాళ్ళు అవి ఐగుప్తీయుల పేర్లు పెట్టినారనమాట వాళ్ళు, కానీ వాళ్ళు హెబ్రీయులు అయి ఉండి ఐగుప్తు దేశములో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు మార్చినారు. మీకు తెలుసు కదా, షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ పేర్లు కూడా మార్చారు. ఆ విధంగా వీళ్ళ పేర్లు కూడా మార్చినారనమాట. వీళ్ళు మంత్రసానులు. ఐగుప్తు రాజు వారిని పిలిచి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బతుకునియడని వారితో చెప్పాను. నిగమకాండం 1:16 కనపడుతుంది. అయితే వారు దేవునికి భయపడి రాజు మాటకు విధేయత చూపించలేదు. రాజు వారిని పిలిచి తాను చెప్పినట్టు ఎందుకు చేయలేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, ఐగుప్తీయుల్లాగా కాదు, మేము వాళ్ళ దగ్గరికి పోయే లోపలే వారు ప్రసవిస్తారని అబద్ధం చెప్పారు. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగజేశాను అని దేవుడు వారికి చేసిన మేలును గురించి వ్రాయబడి ఉంది. ఫరోక్కు కోపం వస్తే చంపేస్తాడని వాళ్ళకి తెలుసు, అయినా కూడా హెబ్రీ పిల్లలను కాపాడారు. దేవునిపై ఉన్న విశ్వాసాన్ని బట్టి సరైనది అని వాళ్ళకు అనిపించిన విషయము ధైర్యంగా చేయగలిగారు. ఈ పరిస్థితిలో అధికారులకు అవిధేయత చూపించుట సమంజసమే. మన అధికారులు దేవునికి ఆయన వాక్యానికి విరుద్ధంగా చేయమన్నప్పుడు అది తప్పని దేవుడు భావించడు. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు అనేకములున్నాయి. ఎస్తేరు, మొర్దకై, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఇలాంటి వారు అబద్ధాలు చెప్పిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా అనే అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. అబద్ధంలాడు పెదవులకు యెహోవా హేయములు అని మనకు తెలుసు. కానీ ఇక్కడ అమాయకులను చంపుట అనే పెద్ద పాపం చేయకుండుటకై అబద్ధం చెప్పారు. దానివల్ల దేవుడు, అది కూడా దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి దేవుడు వాళ్ళను క్షమించాడు అని అనుకోవచ్చు, వాళ్ళని ఆశీర్వదించాడు. దేవుని విమోచన ప్రణాళికలో వీరు ఏం చేశారో మనం తెలుసుకోవాలి. దేవుడు యేసుప్రభువును మానవాళి విమోచనార్థం ఈ లోకానికి పంపడంలో భాగంగా, మీకు అందరికీ తెలుసు కదా, ఆదాం హవ్వల పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. తిరిగి వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడు దానికి ఒక మార్గం ఏర్పరిచాడు. ఆదికాండం 3:15 ఒక వాగ్దానం ఉంది, తన కుమారుణ్ణి పంపిస్తాను, అతని చేతుల్లో సైతాను చిత్తునీయులు అయిపోతాడు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ ప్రణాళిక నెరవేర్పు కోసము యేసు ప్రభుని లోకానికి పంపించాలి అనే ఆలోచన దేవుడికి కలిగింది. అది భూమి పుట్టకముందే ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఈ ప్రణాళికలో భాగంగా అబ్రహాం ఎన్నుకున్నాడు దేవుడు.
అతని సంతానం నుండి యేసయ్య వచ్చేట్టుగా ఏర్పరిచాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతనికి మూడు వాగ్దానాలు చేసి షరతులు లేని నిబంధనతో వాటిని స్థిరపరిచాడు. మొదటిది, అతన్ని గొప్ప జనాంగంగా చేస్తానని. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతనికి 75 సంవత్సరాల వయసు, అప్పటికి ఇంకా పిల్లలు లేరు. అయినా కూడా దేవుడు అన్నాడు, నీకు పిల్లల్ని ఇస్తాను, నీ గర్భం నుంచే వస్తాడు పిల్లలు అంటే. అబ్రహాము నమ్మాడు. వయసు ఉడిగిపోయింది, నాకు పిల్లలు ఏం పుడతారు అని అనుమాన పడకుండా, అప్పటికి శారాకు తనకంటే 10 సంవత్సరాలు చిన్నది, మరి ఆ సమయంలో ఆమెకు కూడా పుట్టే అవకాశం లేదు, గర్భము చనిపోయినా కూడా గర్భంలో ఏ ప్రాణం లేకున్నా కూడా దేవుడు వాళ్ళని తల్లిదండ్రులుగా చేశాడు. అది కూడా 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత 100వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. మరి రెండవ వాగ్దానం ఏంటంటే, అంటే దేవుడు చేసిన మొదటి వాగ్దానము నెరవేర్చాలి అంటే అబ్రహాం సంతానం రావాలి, అబ్రహాం సంతానం నుండి యేసుప్రభు వస్తాడు అనేది దేవుని ప్రణాళిక. రెండవ వాగ్దానం ఏంటంటే, వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాము. మూడవ వాగ్దానము, అతని ద్వారా సమస్త లోకము ఆశీర్వదించబడుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఈ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పు నిర్గమకాండంలో మనం చూడగలం. నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తే కేవలం 70 మంది మాత్రమే అక్కడికి వచ్చారు, ఐగుప్తు దేశంలోకి. తాను ప్రత్యేకపరిచిన జనాంగం నుండి విమోచకుడు రావాల్సి ఉంది కాబట్టి వారు ఇతరులతో కలిసి అపవిత్రపరచబడకుండుటకై దేవుడు వారిని ఐగుప్తు దేశంలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే కనాన్ దేశంలో విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. వారితో కలిసి ఉంటే వారిలాగా విగ్రహారాధికులు అయిపోతే, వాళ్లతో సంబంధం, వివాహ సంబంధాలు అవన్నీ ఏర్పరచుకుంటే తన ప్రణాళిక నెరవేరదు. దేవుడు వీళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళని పవిత్రులుగా ఉంచాలనుకున్నప్పుడు అలాంటి శోధనలో పడకుండా ఉండడానికి వాళ్ళని ఐగుప్తు దేశంలోకి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఐగుప్తీయులు హెబ్రీయులను చాలా, అంటే చాలా తక్కువ స్థాయి అని అనుకుంటారు. వాళ్ళని అసలు కలవనీయరు తమ ప్రజలతో. అందుకనే యోసేపు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు, యోసేపు బంధువులుగా, యోసేపు అప్పుడు ఐగుప్తు ప్రధానమంత్రిగా ఉంటాడు, ఐగుప్తు బంధువులుగా ఫరో వాళ్ళని తీసుకొచ్చాడు. కానీ వాళ్ళని తమ మధ్యలో ఉంచుకోలేదు, గోషెన్ అనే ప్రాంతంలో వాళ్ళని స్థిరపరిచాడు. అది కూడా బాగా, అంటే బాగా పచ్చిగా ఉండే చోటు. వాళ్ళకి మెయిన్ ఆస్తి వాళ్ళ పశువులే కాబట్టి, గొర్రెలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు గోషెన్ బాగా కన్వీనియంట్గా అయిపోయింది. అయితే అక్కడ వాళ్ళు ఎట్లాగూ పవిత్రంగా ఉంటారని దేవుని ప్రణాళిక. అయితే ఏమైంది, వాళ్ళని పెద్ద జనాంగంగా చేయాలని దేవుడి ఆలోచన. వాళ్ళు చాలా ఫాస్ట్గా అభివృద్ధి పొందుతున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్ళేటరికి వాళ్ళకి 70 మంది ఉంటే 400 సంవత్సరాల్లో వాళ్ళు 100,000 మంది ప్రజలు అయిపోయారు. అది మొదటి వాగ్దానం నెరవేర్పు. అయితే యోసేపు వీళ్ళందరూ యోసేపును గుర్తు చేసుకోకుండా, అంటే చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐగుప్తీయులకి వీళ్ళు పక్కలో బల్లెంలాగా తయారైపోయారు. ఇంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ శత్రువులు ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేస్తే, అప్పుడు ఈ ఐగుప్తి హెబ్రియులు వాళ్ళతో కలిస్తే ఐగుప్తీయులను కూడా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళని ఎక్కువగా అభివృద్ధి పొందించకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వచ్చారు, బానిసత్వంలోకి తీసుకొచ్చారు. వాళ్ళతో చాలా శ్రమ పెట్టారు. వాళ్ళని ఎన్ని, ఐగుప్తీయులకు బిల్డింగ్స్ కట్టడం చాలా ఇష్టం. ఆ కాలంలో బిల్డింగ్ కట్టాలంటే ఇలాగా ఇప్పటిలాగా మెషినరీ ఉండదు కదా, అందరూ మనుషులే పనిచేయాలి. ఇసుక కలుపుకోవడము, ఇటుకలు తయారు చేసుకోవడము, ఇట్లాంటి ఎంత మాన్యువల్గా చేయాలి కాబట్టి ఆ శ్రమ అంతా ఇజ్రాయెల్ ప్రజల మీద పెట్టారు. ఇజ్రాయెల్ ప్రజలు చాలా శ్రమ పెట్టారు. అప్పుడు వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ కోసము మోషన్ పంపిస్తాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం ఏమంటే, ఈ ఐగుప్తు రాజు ఫరో ఏం చేస్తున్నాడు, మంత్రిస్థానులను పిలిచి అసలు వాళ్ళని అభివృద్ధి పొందించకుండా ఉండాలని, మగపిల్లలందరినీ చంపేసేయమన్నాడు. ఈ సందర్భంలో వీళ్ళని ఎట్లా వాడుకున్నాడు దేవుడు అంటే, ఈ షిఫ్రా పూయా అను ఈ ఇద్దరు మంత్రసానులు హెబ్రీ స్త్రీలే కానీ ఐగుప్తు రాజు దగ్గర పనిచేస్తున్నారు. హెబ్రీలు అయినందువల్ల వారికి దేవుని గొప్పతనం తెలుసు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు.
ఇహలోకపరంగా మనకు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా మనం విధేయత చూపాల్సింది, లెక్కప్ప చెప్పాల్సింది మన ప్రభువుకే అని ఈ స్త్రీల ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడెప్పుడూ విధేయులైన విశ్వాసులను చూసి సంతోషించి ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఎవరి పట్ల విధేయత చూపించాలి అనే వివేచన మనకే వస్తుంది. ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని కూడా తన రాజ్య స్థాపనలో వాడుకుంటాడు. ఇప్పుడు మనము ఇద్దరు మంత్రస్థానంలో చూసాం. వీళ్ళిద్దరు కూడా అంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని దేవుడు వాడుకున్నాడు, అది మనం గుర్తించాలి. తర్వాత లూకాసు వార్తలో కొంతమందిని చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనకి 1 నుంచి 3 వరకు మనం చూస్తే, నేను ఇక్కడ చదువుతున్నాను లూకా 8:1-3 వరకు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించు, అంటే యేసుప్రభు పరిచర్య ఆరంభించిన రోజుల్లో అప్పుడు కూడా స్త్రీలను వాడుకున్నాడు దేవుడు. అది మీకు అంటే ఎప్పుడైతే హవ్వ పాపం చేసిందో ఆమె వల్లే పాపము ఈ లోకానికి వచ్చింది అని స్త్రీలను చాలా చిన్నచూపు చూశారు. ఆ కాలం యూదులు వాళ్ళని చాలా అసహించుకునేవాళ్ళు. ఎంత భయంకరంగా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంటే, దేవా మమ్మల్ని స్త్రీలుగా పుట్టించినందుకు స్తోత్రం, అన్యులుగా పుట్టించినందుకు స్తోత్రం, కుక్కలుగా పుట్టించినందుకు స్తోత్రం అని అన్నట్టుగా, అంటే వాళ్ళని కుక్కలతో సమానంగా చూశారన్నమాట. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు వాళ్ళకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. మరియమ్మ ద్వారా, విమోచకుడు రావడం ద్వారా ఒక స్త్రీకి చాలా గొప్ప ప్లేస్ ఇచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించిన తర్వాతనే స్త్రీల స్థాయి పెరిగింది. ఇక్కడ దేవుడు తన పరిచర్యలో కూడా వీళ్ళని వాడుకున్నాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. కొంతమంది స్త్రీలు ఆయనను ఫాలో అవుతూ వచ్చారు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేన మరియ, హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండరి. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా యేసుప్రభు అనగానే యేసుప్రభు ఆయన శిష్యులు 12 మంది అని అట్లా తలుస్తాం. కానీ ఆ 12 మందికి కావలసిన వస్తువులన్నీ చూడడం కానీ, లేకపోతే వాళ్ళకి పడకలు ఏర్పాటు చేయడము, వంటలు చేయడము, ఇట్లాంటి దానిలకు స్త్రీలు అవసరమై ఉంది. అందుకనే స్త్రీలను కూడా దేవుడు వాళ్ళతో పాటు తీసుకెళ్ళాడు. ఈ స్త్రీలు చాలా విశ్వాస, అంటే మరియమ్మ కూడా ఉంది, తల్లి మరియ కూడా ఉంది. ఈ గల్లే స్త్రీలు అంటారు వీళ్ళని. గలిలయ్య నుంచి ఆయన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఆయనతో కలిసి తిరుగుతున్నారు. మగ్ధలేనే మరియ అనే ఆమె మీకు అందరికీ తెలుసు. మగ్ధలేనే మరియ ఆమె ఫస్ట్ యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత చూసింది. మగ్ధలేనే మరియ ఆమెకు దేవుని యందు ఎందుకు అంతగా విశ్వాసం, అంటే అంత ప్రేమ, ఎందుకంటే ఆమెను ఫుల్గా దయ్యం పట్టి ఉండింది. 7 అపవిత్రాత్మలు ఆమె 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియ అనే ప్రాంతం నుంచి వచ్చిన మరియ. 7 దయ్యములు అంటే తల నుంచి అరికాల వరకు సంపూర్ణంగా సైతాన్ ఆధీనంలో ఉందన్నమాట. అటువంటి ఆమెను దేవుడు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆ కృతజ్ఞతతో తన ఆస్తి అంతా కూడా అమ్మేసి ఆ డబ్బులతో వీళ్ళకి సేవ. ఈ స్త్రీలు ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ శిష్యులకు, యేసుప్రభువుకు కావలసిన అవసరాలన్నీ తీర్చడానికి కావలసిన డబ్బులన్నీ వాళ్ళ సొంతం డబ్బులతో పెట్టుకున్నారు, వాళ్ళ ఆస్తులు అమ్మేసి. దీంట్లో ఇంకొక ఆశ్చర్యమైన విషయం చూడండి, హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్న. అంటే హేరోది రాజు దగ్గర పనిచేసే ఒక మనిషి భార్య కూడా ఈ పరిచారకురాల్లో ఉందన్నమాట. శత్రువుల దగ్గర ఉండే వాళ్ళు కూడా యేసుప్రభువును కొలుస్తూ ఉన్నారు, అది గొప్ప విషయం. సూజన్న, ఈ సూజన్న అనే ఆమె మరియమ్మ చెల్లెలు అని అంటారు. మనకు అంత డీటెయిల్స్ ఏమి తెలియదు.
అయితే వీళ్ళని గురించి విశేషమైన విషయం ఏమంటే, వీళ్ళు ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయంలో 39 చివరి భాగం నుంచి మనం చూడండి, యేసుప్రభు సిలువలో చనిపోయిన సందర్భము. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచిట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఆ సమయంలో కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమి ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేములకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండ్రి. ఇంత భయంకరమైన పరిస్థితిలో సిలువలో ఆయన సిలువ వేయడానికి అరెస్ట్ చేస్తూనే 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడిస్తూ ఆయనతో పాటు తింటూ తాగుతూ పడుకుంటూ ఉన్న శిష్యులు, ఆయన గురించి అంతా తెలిసిన వాళ్ళు కూడా భయంతో పారిపోయారు. కానీ ఈ స్త్రీలు పారిపోలేదండి, చివరి వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ తర్వాత యోహాన్ సువార్తలో చూస్తే మనకు అర్థమవుతుంది, ఈ స్త్రీలు అరిమతయ్యేసేపు ఆయనను యేసుప్రభు దేహాన్ని తీసుకెళ్ళి ఆయనను సమాధి చేసిన తర్వాత ఆ సమాధి మీద అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా వాళ్ళు సుగంధ ద్రవ్యాలు రాస్తారు చనిపోయిన మనిషికి, అదంతా సరిగా ఉందా లేదా మళ్ళీ కొంచెం తీసుకెళ్దాం మనం అని చెప్పి పునరుత్థాన దినం రోజున వాళ్ళు విశ్రాంతి దినం అయ్యి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తారు. ఆ విధంగా చనిపోయే సమయంలో అంత భయంకరమైన సీన్స్ చూడాలంటే ఎవరికైనా భయమే. కానీ వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు. ఏది ఏమైనా మేము ఆయనతోనే ఉంటాం, బతికినా చచ్చినా ఆయనతో పాటే ఉంటాం అన్నట్టుగా వాళ్ళంతా నిశ్చయంగా ముందుకు సాగారు. యేసుప్రభు చేసిన ఆయన చేసిన గొప్ప త్యాగం వాళ్ళు దగ్గరుండి చూశారు కాబట్టి, మంచి పరిచారకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉంది. ఆయన ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు తర్వాత మగ్ధలేనే మరియతో చెప్తాడు కదా, సువార్త ప్రకటించేదానికి నేను లేచానని అందరికి చెప్పు అని ఫస్ట్ మగ్ధలేనే మరియకే దేవుడు అప్పచెప్తాడు. ఆ స్త్రీలు అంతా ఫెయిత్ఫుల్గా ఉన్నారు కాబట్టి, నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి, కమిటెడ్గా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. విమోచన ప్రణాళిక జరిగింది, కానీ దాన్ని ప్రకటించేవారు కావాలి. ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. విమోచన మన కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. మరి అటువంటప్పుడు మనము ఆయనను, ఆయన చేసిన త్యాగాన్ని ఇతరులకు ప్రకటించాలి, దేవుని ప్రేమ ఇతరులకు చెప్పాలి. అది ఈ గల్లే స్త్రీల నుంచి మనం నేర్చుకోవాలి. మగ్ధలేన మరియా వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఎప్పుడైతే విశ్రాంతి దినం మొదలైందో వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. వాళ్ళే ఫస్ట్ వచ్చింది, యేసుప్రభువును ఫస్ట్ చూసింది స్త్రీలే. మరి ఎంత గొప్పగా స్త్రీలను దేవుడు వాడుకున్నాడు తన ప్రణాళికలో. ఆ తర్వాత 16వ అధ్యాయం అంతా చూస్తే తనకు సహాయపడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాడు పౌలు. ఆ పత్రిక రోమపత్రిక 16వ అధ్యాయంలో మీరందరూ కూడా చదవండి దయచేసి. దాంట్లో చాలామంది స్త్రీలను గురించి రాయబడి ఉంది. అక్కడ చెప్పిన మాటలన్నీ ఒక్కసారి మీకు చూపిస్తాను. స్త్రీల పేర్లు ఎన్ని ఉన్నాయో, పౌలుకు స్త్రీలు పరిచారం చేయకూడదు, పరిచర్ చేయకూడదు అని కొంతమంది బోధిస్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రతి సంఘంలో కూడా చాలామంది పౌలు స్థాపించిన సంఘాలలో వాళ్ళు కానీ, ఆయన మాటలు విన్నవారు కానీ చాలామంది పరిచర్యలో సహాయం చేశారు. ఆయన పరిచర్యలో స్త్రీలు సహాయం చేయకుంటే అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఉండేది కాదు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటూనే చాలా సేవలు చేశారు. ఇక్కడ 16వ అధ్యాయంలో ఇది అందరికీ థ్యాంక్స్ చెప్పే అధ్యాయం. ఫస్ట్ మొదలు పెట్టంగానే కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకులరాలకు ఫీబే అని ఆమెను గురించి రాయబడింది. ఫీబే ద్వారా పౌలు ఈ రోమపత్రికను ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. రోమపత్రిక ఈరోజు మనం చదవగలుగుతున్నామంటే అది కేవలం ఫీబే చేసిన
గొప్ప రిస్క్, ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ పత్రిక తీసుకెళ్ళి రోమా సంఘంలో ఇచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో ఆది సంఘంలో ఎవరైనా యేసుప్రభు గురించిన మాటలు మాట్లాడినా ఆయన గురించిన సమాచారం ఎక్కడికి, అంటే దాని గురించిన లిటరేచర్ ఎవరి చేతిలో ఉన్నా కూడా వాళ్ళని భయంకరంగా హింసించి చంపేసేవాళ్ళు. ఈమె ఒక వ్యాపారస్తురాలు, ఫీబే. ఆమె రిస్క్ తీసుకుంది. ఆమె ప్రయాణం రీత్యా, ప్రయాణము వ్యాపార రీత్యా తను రోమా పట్టణానికి వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు పౌలు ఆమెతో ఇది పంపించాడనమాట. ఆమె చాలా నమ్మకస్తురాలు. ఆమె గురించి రోమ దానికి రాస్తూ పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు ఆమెను చేర్చుకోనండి అని చెప్తూ సంఘ పరిచారకురాలు అని రాయబడింది ఈమె ఆమె గురించి. ఆమెకు మీ వలన కావలసింది ఏమైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఆమె చాలామందికి సహాయం చేసింది అని పౌలు రికమెండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా చాలామంది ఉన్నారు ఈ అధ్యాయంలో. తర్వాత నా జతపాటి వారైన ప్రిస్కిల్లా అకులకు నా వందనాలు చెప్పండి. అకులా ప్రిస్కిల్లా వాళ్ళు యేసుప్రభుతో పాటు చాలా 2-3 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి ఉన్నారు. ఆయన చేసే బోధలన్నీ విన్నారు. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సంఘాలు స్థాపించారు. జత పనివారిగా ఉన్నారు. నా కోసం ప్రాణం కూడా పెడతారు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా నువ్వు తెగించిరి అని రాయబడింది. అంటే ఏ సందర్భమో మనకు తెలియదు, కానీ ప్రాణం పెట్టేవాళ్ళు అనమాట. ప్రాణం పెట్టేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. వారి ఇంటనున్న సంఘమునకు వందనం చెప్పండి. నేను మాత్రమే కాకుండా అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే వీళ్ళ ఇంట సంఘం ఉంది. ఆ కాలంలో బిల్డింగ్స్ ఉండే కాదండి. ఎక్కడ ఒక 2-3 చేరి యేసుప్రభు నామమున ప్రార్థన చేస్తారో అక్కడే సంఘం. ఆ విధంగా వాళ్ళ ఇళ్లల్లోనే ఒక 10 మంది 15 మంది అట్లా కూడి వాళ్ళు చర్చెస్ స్థాపించారనమాట. ఈ కాలంలాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవు ఆ కాలంలో. ఎక్కడ ఉన్నారో అక్కడే అనమాట. దీంట్లో 16 మంది స్త్రీలను గురించి రాయబడింది ఈ అధ్యాయంలో. ఫస్ట్ ఫీబే, తర్వాత ప్రిస్కిల్లా. మీరు అవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత మరియా, యునియా, తర్వాత త్రుపైనా, తర్వాత త్రుఫోనా, వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్తారు. పెర్సిస్సు 8, నేరియా యొక్క సహోదరి. రూఫ్ తల్లి నాకు కూడా తల్లే అని అని పౌలు అంటాడు. అంటే తల్లిగా పౌలును కూడా ప్రేమించి అతనికి సేవ చేసింది. తర్వాత యూలియా. ఈ స్త్రీలందరూ దేవుని పరిచర్యలో భాగస్వాములే. మరి వీళ్ళందరిని గురించి ఇంత రాసినాడు పౌలు. ఇది స్తోత్ర పాఠం అని అనొచ్చు. పర్సిస్ని గురించి గనురాలు, ప్రియురాలు, ప్రయాసపడింది, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా పౌలను అనుసరిస్తూ ఆయనతో పాటు పరిచర్య చేశారు. ఇలా చాలామంది స్త్రీలు ఉన్నారండి. వీళ్ళందరిని గురించి పౌలు రాసినప్పుడు ఆయన ఏ పత్రిక రాసినప్పుడైనా మొదటిగా సిద్ధాంతాలు రాస్తాడు, తర్వాత ఆచరణ ఎట్లా చేయాలి అని చివరి భాగంలో చెప్తాడు. ఈ పత్రికలో, రోమా పత్రికలో, సంఘ పరిచారకురాలు అని అంటే దేవుని పరిచర్యలో ఉండే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉన్న స్త్రీలను గురించి రాశాడు. స్త్రీలే కాదు, పురుషులైనా సరే వాళ్ళందరిని గురించి రాశాడు. వాళ్ళు ఏమేమి లక్షణాలు కలిగి ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి, వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారు, సన్స్ ఆఫ్ గాడ్. తర్వాత సోల్జర్స్గా ఏ దానికోసమైనా పోరాడారు. ఫీల్డ్ వర్కర్స్గా ఆయన పొలంలో పనిచేశారు. ఈ మంచి పవిత్రులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. మరి ఆ విధంగా ఉంటూ ఉన్నారు. వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా ఎదురు ముందుకు సాగారు.
వీళ్ళు అనురాగం కలిగి ఉన్నారు, ఒకరంటే ఒకరు ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత ఉంటేనే మనము దేవుని పని బాగా సక్రమంగా చేయగలం. తర్వాత వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉన్నారు, పరిశుద్ధులారా అని పిలుస్తాడు వాళ్ళని యేసుప్రభు, అదే పౌలు. తర్వాత ప్రతి విషయంలో హెల్ప్ చేసేవాళ్ళు, హెల్పింగ్ సెయింట్స్, ఆనరబుల్ సెయింట్స్, వాళ్ళని గౌరవించదగిన వారు. వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళు గౌరవం సంపాదించుకున్నారు. కష్టపడి పనిచేసేవాళ్ళు. అకుల ప్రిస్కిల్లలు గుడారాలు తయారు చేసేటప్పుడు పౌల్తో పాటు కలిసి పనిచేశారు. గుడారాలు చేయడం అంటే మాటలు కాదు, ఒక స్త్రీ అటువంటి కష్టమైన పని చేసింది అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు అని అనుకోవచ్చు. తర్వాత జత పనివారు అని పౌలు పిలవడంలో ఉన్న ఉద్దేశం ఏమంటే వాళ్ళు కూడా తనలాగా స్వార్థ ప్రకటించారు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళు సరైన బోధలు బోధించారు, అంటే తప్పుడు బోధలు కాకుండా అపోస్తులు చెప్పిన బోధలే వాళ్ళు కూడా బోధించారు. ఎందుకు అవే నేర్చుకున్నారు వాళ్ళు మొదట్లో. మరి ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని ప్రణాళికలో వాళ్ళని వాడుకున్నాడు. ఇప్పుడు మనం విన్న వీళ్ళందరి గురించి ఆలోచిస్తే వాళ్ళకు ఉండాల్సిన ఉన్న లక్షణాలన్నీ మనకు కూడా ఉండాల్సి ఉంది. స్త్రీలు పురుషులని కాదు కానీ విశ్వాసులందరూ, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే మనము మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు అనే విషయము మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ ధ్యానం ముగిస్తాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయన, ఆనాటి స్త్రీలు, బైబిల్లో మేము చూసుకున్న స్త్రీలందరూ కూడా ఏ విధంగా మీ విమోచన ప్రణాళికలో వాడబడ్డారో, కొనసాగించారో ఆ విధంగా తండ్రి మేము కూడా ఈరోజు మీరు మా కోసం చేసిన త్యాగాన్ని కప్పిపెట్టకుండా అందరికీ ప్రకటించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. మీరు చివరిగా ఇచ్చిన ఆదేశాన్ని మా జీవితంలో మొదటి స్థానంలో ఉంచుకొని ఎక్కడున్నా ఏం చేస్తున్నా తండ్రి మేము వాకింగ్ బైబిల్స్ లాగా, వాకింగ్ సువార్తల్లాగా ఉండేటట్టుగా చేయమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి నాయనా, మీరే మాకు తోడయ్యండి, నడిపించమని, మంచి సహకారులుగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.